వేదిక మారలేదు, ప్రత్యర్థులు మారలేదు, కానీ ఫార్మాట్ మారడంతో ఇరు జట్ల బలగంతో ఎంతో మార్పు వచ్చింది. టెస్టు సిరీస్ లో మట్టి కరిపించిన ఇండియాపై ఇంగ్లాండ్ ఈ పొట్టి ఫార్మాట్ లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. బ్యాట్ కు బంతికి మధ్య వ్యూహాలకు అతీతంగా జరిగే యుద్ధం ఇది. ఒక బంతిని బ్యాట్స్మెన్ డిఫెండ్ చేశాడంటే అదో నేరంగా పరిగణించే స్థితి. ఒక బౌలర్ బౌండరీ సమర్పించుకున్నాడంటే దోషిగా నిలబెట్టే పరిస్థితి. అందుకే T20లలో ధనాధన్ ఫటాఫట్ అనిపించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు ఆటగాళ్లు. అలాంటిది ఇప్పుడు T20లో అగ్రశ్రేణి జట్లు పోటీ పడితే ఆ మజా ఎలా ఉంటుంది అది క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే తెలుస్తుంది. నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య T20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చాలా బలంగానే కనిపిస్తున్నాయి. అయితే మొదటి మ్యాచ్ జరిగితే కానీ ఏ జట్టు బలమైందో తేల్చలేం. అయితే మోతేర పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ పిచ్చిలో బ్యాట్స్మెన్లది హవా కావచ్చు. దీంతోనే ఇంగ్లాండ్ జట్టు ఇండియా హిట్టర్లపై ఓ కన్నేసింది. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో రెచ్చిపోయిన రిషబ్ పంత్ వన్డే T20 తరహాల్లో తన బ్యాట్ తో పని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అదే T20 ఫార్మాట్ లో ఇప్పుడు ఇంకా ఎలా చెలరేగిపోతాడననేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందుకే ఇంగ్లాండ్ జట్టులో ఇప్పుడు అందరి చూపు టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ పైనే. తమ అస్త్ర శస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ కు సవాలు ఒక పంతే కాదు, రోహిత్ మొదలుకొని చివరి 8వ బ్యాట్స్మెన్ వరకు ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ హిట్టరేనన్న సంగతి ఇప్పటికే ఇంగ్లాండ్ టీం గ్రహించే ఉంటుంది.